చెప్పు చెవనా, చెంచట్రా నువ్వు మాట్లాడ, చెప్పువా. అల్లం పేస్ట్ అల్లం కూర సరిపోర అల్లం బోర్ కరెంట్ ఉంటారు మళ్ళీ ఉప్పు నీళ్ళు నానబెట్టి వంట లేదేమో వరిపిండి పొక్కటికి తగినంత తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవాలి నానబెట్టి, ఇందులో నానబెట్టి అది ఉరిపిండి ఎక్కువ తీసుకుంటండి, పొక్కటికి గట్టినిస్తారు. అదేంటండి ఇది? శనగపిండి అండి, వేసుకున్న చూపు గుల్లగా వస్తుంది. ఎంత వేయాలండి ఇది? ఇది కూడా యావరేజ్గా సరిపడిన ఉప్పు కారం ఎప్పుడు వేస్తారండి? మనం బయట కొనుక్కున్నాం అనుకోండి ఇది ఎక్కువ వేస్తారు, ఎందుకంటే మెటీరియల్ ఎక్కువగా ఇవి అంటాం కోసం అండి. అందుకని మనం తక్కువ వేసుకోవాలండి, తక్కువ వేసుకోవాలి. కారం పడుతుంది ఒక్క నిమిషం ఆగన్న, ఆగి వెళ్ళిపోతే దిగిన వెళ్ళి దిగిన 10 నిమిషాలు ఇది అయిపోయినారా? దిగిన ఫ్రై అదినా మూడు ఎక్కి పెట్టి. ఇదేంటండి ఇది? ఇది ఉప్పు అండి, ఎందుకంటే వాటర్ వేయటం వల్ల అండి మన తిన్నప్పుడు గుళ్ళు గుళ్ళు కింద రాదనమాట, వాటర్లో కరిగిపోతుంది. జీడిపప్పు కూడా కొంచెం దాకా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ బడ్జెట్ లోపం వల్ల జీడిపప్పు వేయలేదు, నిధుల కొరత వల్ల వచ్చిన తిట్లు అన్నమాట అండి. ఇలా గోట్లు ఎందుకు కట్టాలంటారండి రోజు గారు? లోపల కంట బాగా నూనె వెళ్ళండి, ఫ్రై టైప్లో అవుతుంది అనమాట, డీప్ ఫ్రై అవుతుంది అండి. లేదనుకోండి పైన అవుతుందండి, పచ్చి పచ్చిగా ఉంటుందండి. సరే కోపడకండి, కోపం చూడలేండి ముక్కలు ఉడిపోతాయి మిమ్మల్ని ఫ్రై అయిన తర్వాత. ఈ లెగ్ పీస్ ఏంటంటే కొంత ఉందా? ఇది కోడి పుట్టుకోడండి మీ లెగ్, అది కోల కొరస వచ్చినాయండి. బాణలో నూనె వేసుకుని రెడీ పెట్టుకోవాలి. స్టీల్ దీనా అమ్మా, ఓన్లీ స్టీల్ కట్టి గట్టి సార్. తుప్పు 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 ఉంది, నోరు నుంచి లెగ్స్ రెడీ అయినాయి. కొత్తిమీర కొత్తిమీర మాడుతుంది,
అలా ఉంచు తీకు. అవి కూడా దొరకేం తర్వాత పట్టేద్దాం. అవి కూడా ఇయ్యా ఎందుకు మొత్తం రఫ్ అయితే తీసేద్దాం కానీ వేగినిక.